సార్, బేసిక్గా మేము చిన్న కమెడియన్ సార్. మాది ఆహాలో కొత్త షో స్టార్ట్ అవుతుంది. మీ సమక్షంలో ఒక చిన్న స్కిట్ చేద్దామని మేము ప్రిపేర్ అయ్యి వచ్చాం సార్. మీరు బాలయ్య బాబు, పరిచయం అక్కర్లేని పేరు, అభిమానుల హృదయాలే ఆయన ఊరు. మీరు కనబడితే ఈలలు వేసాం, మీ కటౌట్కు పూల మాలలు వేసాం, మీ డ్యాన్స్కి చప్పట్లు కొట్టాం, మీ టికెట్ల కోసం క్యూలో నిలబడ్డం, ఈరోజు మీ ముందు నిలబడ్డం, ఇదే మా అదృష్టం సార్. ఇంతకన్నా మా జీవితానికి ఏం కావాలి సార్? ఇది చాలు మా జీవితానికి. సో ఇప్పుడు చిన్న స్కిట్ ఏంటంటే, ఈ మధ్యకాలంలో మనం ప్రీ రిలీజ్ ఈవెంట్లు చూస్తున్నాం సినిమావి. సో నేను కూడా ఒక సినిమా డైరెక్ట్ చేశాను. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక ఊర్లో పెడదామని వచ్చా. సో నా హీరో ఎవరో మీ అందరికీ పరిచయం చేయాలి. నేను ఒక డైరెక్టర్ని, నేను తీసుకున్న హీరో ఎవరంటే ఇక్కడ ఎక్కడ ఉన్నాడు మా హీరో. సో హీరో గారు, అదిగో మా హీరో గారు వచ్చేసారు కరతల తోనలతో. మా హీరో గారికి ఆహ్వానం. హే సార్, ఒకసారి మా వాళ్ళకి హాయ్ చెప్పండి సార్. హాయ్ హాయ్ అందరికి, హాయ్ హాయ్, లవ్ యూ గైస్, లవ్ యూ. హే కళ్ళో చూడు, తీరా అటుపక్క ఉన్నారు. సారీ సారీ, లవ్ యూ గైస్, లవ్ యూ లవ్ యూ. ఎక్స్ట్రా చేయొద్దు, నువ్వు హీరో, హీరోలో ఉండు. ఓకే ఓకే, చెప్పు. ఈరోజు ఈ ఊరికి రావడానికి చాలా సంతోషం ఉంది సార్. అవన్నీ కాదు, సినిమా గురించి చెప్పండి. మా సినిమాలో పాటలు చూసారా? మనది థ్రిల్లర్ సినిమా, హర్రర్ సినిమా, పాటలు లేవు. మా సినిమాలో హీరోయిన్ ఎట్లుంది? అరే మన సినిమాలో హీరోయిన్ లేదురా, నువ్వు ఒక్కడవే హీరో, ఎన్నిసార్లు చెప్పాలరా, కరెక్ట్ మాట్లాడు. సినిమా చూసారా? మా సినిమా చూసారా? నువ్వు హీరోవా? సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు, ప్రీ రిలీజ్ ఈవెంట్. సారీ సారీ. సో సార్, మీరు ఎక్కువ మాట్లాడొద్దు, మనం దొరికిపోతాం. మనం ఏదో ఊరికి వచ్చాం సార్ ప్రీ రిలీజ్ ఈవెంట్. ఈ ఊరు పేరేంటో తెలియట్లేదు, ఈ ఊరు జనాలు ఎవరు కనబడట్లేదు. ఒక్క నిమిషం, ఎవరు ఎవరు మీరు సార్? మాది ఈ ఊరే సార్. ఈ ఊరే? ఈ ఊరు పేరేంటి? అన్స్టాపబుల్ పల్లి. అన్స్టాపబుల్ పల్లె సార్? అంటే మేము బాలయ్య బాబు గారు ఫ్యాన్స్. పేరే అన్స్టాపబుల్ పల్లి అని పెట్టారా? అవును సార్. పేరు మార్చొచ్చుగా? మార్చాం. ఏం పేరు పెట్టారు? అన్స్టాపబుల్ పల్లి టూ. అన్స్టాపబుల్ పల్లె టూ? ఏంటి షో హిట్ అయితే ఆ పేరుని మీ ఊరి పేరు కింద మార్చుకున్నారా? ఇంతకి ఏ జిల్లా మీది? ఇది ఆహా జిల్లా. ఆహా జిల్లా, అన్స్టాపబుల్ ఊరు. ఓకే, ఆ ఊర్లో మనం ఈవెంట్ చేస్తున్నాం. అంటే అదృష్టం. సో తమిళ్లో మీరు కొంచెం పక్కగా ఉండని. ఎవరు నువ్వు? హీరో. హీరో? ఏ హీరో అంట? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు హీరో అని? ఎప్పుడే చెప్పలే హీరో అని. ఏ ఆయన కనబడపోవచ్చు, హైట్లో తక్కువ అవ్వచ్చు, డైలాగులు మర్చిపోవచ్చు, అయినా హీరో ఆయనే. అమ్మో సార్, మీరు హీరో కదా, మా ఊర్లో చాలా ఇగో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి సాల్వ్ చేయాలి మీరు. అవన్నీ తర్వాత చూసుకోవాలి. మనం ఇలాంటి దగ్గరికి వచ్చినప్పుడు అభిమానులు ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం అనుకో, మనకి ఇంప్రెషన్ అయిపోద్ది, మన సినిమా పబ్లిసిటీ అవుతుంది. ఓకే ఓకే తమ్ముడు, నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. తమ్ముడు ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ లేదంటరా? అమ్మ లేదంట. చెక్ ఇచ్చేసాం. ఒక చెక్ ఇచ్చేయండి సార్, ఓ 2 లక్షలు చెక్ ఇవ్వండి. ఎంత? 2 లక్షలు ఇవ్వండి. ఇగో బాబు, అమ్మ లేదని భయపడు, బాధపడకు. ఇగో ఈ చెక్ తీసుకో, హీరో గారు ఇచ్చారు. అవును, అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? అమ్మ ఊరికి పోయింది సార్. అమ్మ ఊరికి వెళ్ళిపోయిందా? అది 2 లక్షలు చెక్ తీసుకొని చెప్పాలరా సార్? చేయిపోయింది సార్. అయ్యో సార్, ఇది సార్ ప్రాబ్లం అంటే. చేయిపోయింది. 4 లక్షలు ఇచ్చేయండి చెప్తా. ఓకేరా, ఇగో 4 లక్షలు. ఇగో చెక్ తీసుకో. చెయ్యి ఎలా పోయింది? ఇట్లా లోపలికి పెడితే పోయింది సార్. అరే నా కొడుక లోపల ఇది చెయ్యిపోయిందంట, వెనకపో సార్. నేను తప్పిపోయినా సార్? అయ్యో అవును సార్. ఇలా అమ్మ నాన్న ఏడున్నా కనీసం ఈ పాపని, ఈ బాబుని చూసినట్టయితే, చూసినట్టయితే ఇక్కడ ఉన్నా అలా తల్లిదండ్రులు సేమ్ మీకు రావాల్సిన కోరుకుంటున్నాను. కొంచెం బరిలా ఉన్నా తప్పేడు పడి పాపం. ఎలా ఎలా తప్పే? నేనా సార్? 10th ఎగ్జామ్ రాస్తుంటే తప్పిపోయినా సార్? 10th ఎగ్జామ్ రాస్తుంటే తప్పిపోయినా సార్? చెప్పు. నాకు ఈ ఊర్లో ఉండేదానికి ఇల్లు కూడా లేదు సార్. అయ్యో ఇది రీజనబుల్ రా, ఇది రీజనబుల్ పాయింట్. పాపం ఉండడానికి ఊరికి ఇట్లా లేదండి, ఇల్లు ఊర్లో ఉండడానికి ఇల్లు లేదంట. అది పాపం ఆయనకు 2 లక్షలు ఇస్తే కనీసం 2 లక్షలే కదా? అవును సార్. ఒక్క నిమిషం, చెక్ తీసుకో, ఊర్లో ఉండు. అవును, ఇన్నాళ్ళు ఊర్లో ఇల్లు లేదన్నావు కదా, ఎక్కడ ఉన్నావు? పక్క ఊర్లో ఉంది సార్ ఇల్లు. పక్క ఊర్లో ఇల్లు ఉందా? మరి చెప్పాలి కదరా. ఇలా సరే, ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ అవుతుంది, హీరో గారు మాట్లాడుతున్నారు, మాట్లాడండి సార్. మాట్లాడు సార్. ఇక్కడ మా లోకల్ టాలెంట్, టైం అయిపోతుంది. నువ్వు లోకల్ సార్? ఇక్కడ మా లోకల్ టాలెంట్ ఉంది సార్, ఒక్క అవకాశం ఇస్తే ఓకే సింపెత్తం. ఓ అవునా?
నీకు రెండే రెండు నిమిషాలు టైం ఉంది, అందరూ బాలయ్యబాబు గారి కోసం ఎయిటింగ్ నీ టాలెంట్ ఏంటి చూపించు. తరకు మా బొమ్మడిది పాటలు భలే పాడతాడు సార్. సార్ పాడతా సార్. మల్లమ్మ పిత్త పిత్తదే ఆ పుల్లమ్మ పిత్త పిత్తదే ఎల్లమ్మ పిత్త పిత్తదే ఆ పిత్త పిత్తదే ఓలే ఓలే విరాటు కోనే ఓలే ఓలే ఉచేను ఓలే. అరే అక్కడ అంత పెద్ద ఆయన ఉంటే ఏంట్రా ఇవి పదండి మీరు పదండి ఫస్ట్. ఆయన ముందే అక్కడ పెద్ద ఆయన ఉన్నాడు కాబట్టి మీరు కామెడీ చేయడానికి ట్రై చేశారు కాబట్టి మీ కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ ప్రోమో కూడా రెడీగా ఉంది, అది చూద్దాం.